హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షిత్రి డిఐవై. ఈరోజు వీడియోలో వచ్చేసి మగ్గం వర్క్ హిప్ బెల్ట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. సో ఈ వీడియో చూస్తే మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు హిప్ బెల్ట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ దానికోసం మనకి వేస్ట్ వచ్చేసి 29.5 అండి. సో 30 అనుకోండి. సో 30లో మనకి ఇది మనకి వర్క్ ఎంత వేసారో చూసుకోవాలి. సో 14.5 వేశారు. సో 14 అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు కచ్చలు కుదుర్కోవాలి, అదే కింద పైన. సో ఫోల్డ్ చేసి కట్ చేసుకుందాం. ఇప్పుడు పైన కూడా మనము కచ్చుకి వదిలేసుకోవాలన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డ్ ఉండే. సో మనకి 15 ఇంచెస్ మగ్గం వర్క్ వచ్చింది. 15 ఇంచెస్ రిమైనింగ్ ఉంటుంది కదా, దాంట్లో మనకి 15 ఇంచెస్లో సగం 7.5 టూ పీసెస్ ఎలాస్టిక్ పీసెస్ తీసుకోవాలి. మనకి క్లాత్ కూడా 2 పీసెస్ తీసుకోవాలి. మనం ఎలాస్టిక్ వేస్తున్నాం కాబట్టి క్లాత్ 15 ఇంచెస్ తీసుకోవాలి లెంత్. తర్వాత సేమ్ క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ ఇలా కట్ చేసుకోవాలి. సో మీకు కావాలంటే ఇలా వన్ సైడ్ ఐరన్ ఉంటుంది, ఐరన్ అయినా చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ స్టిచ్ చేస్తున్నాను కదలకుండా నేను. సో తర్వాత ఎలాస్టిక్ ఎంత ఉందో మనకి 7.5 తీసుకున్నాము కదా. సో ఇది వచ్చేసి క్లాత్ 15 ఇంచెస్ తీసుకున్నాము. ఇది లెంత్ మనకి స్ట్రెచబుల్ అవడానికి క్లాత్ ఉండాలి కదా. సో ఈ విడ్త్ వచ్చేసి మనకి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ ఉండాలన్నమాట అంతా. సో అలాగే సేమ్ మీరు క్లాత్ మ్యాచింగ్ ఉంటే మ్యాచింగ్ తీసుకోండి. నేను ఉన్న క్లాత్ తీసుకున్నానన్నమాట. సో ఈ క్లాత్ని ఫస్ట్ వచ్చేసి మనము ఇలా స్టిచ్ చేసుకుందాము. సో ఫస్ట్ స్టిచ్ చేసుకుందాము. చాలా ఈజీ అండి. ఈ సైడ్స్ స్టిచ్ చేస్తున్నాను. దీనికి సింగిల్ ఫుట్ వేసుకోవాలి. సింగిల్ ఫుట్ వేసుకోకుండా కూడా నేను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు చూపిస్తాను. సో ఇలా కదలకుండా వేసుకున్న తర్వాత నార్మల్గా మనం మగ్గం వర్క్ అంటే మనకి ఖచ్చితంగా సింగిల్ ఫుట్ ఉండాలండి. సింగిల్ ఫుట్ లేకుండా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ లైనింగ్ని వన్ సైడ్ ఇలాగా లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ తీసుకొని ఇప్పుడు మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కానుకొని చూడండి, మనము ఇలాగా స్లోగా ఇలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అదేంటే చాలా లేట్ అవుతుంది. ఇలా కూడా ఓపిక ఉంటే కొద్ది కొద్దిగా అయితే ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. మనం దీన్ని కానుకొని ఇలాగే ఫుట్ ఎత్తి కొద్దిగా ఫుట్ అనేది మనము ఇవి పూసలు విరగకోకుండా ఉండడం కోసం లైట్గా ఇలా లిఫ్ట్ ఫుట్ అనేది మనం కాలుతో కొద్దిగా ఇక్కడ కాలుతో మనకి ఇలాగ పైన ఉంటుంది కదా, దీన్ని లైట్గా ఇలా పైకి కనుక్కోవాలి. సో అప్పుడు మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇక్కడ ఈ ఫుట్ తీసేసుకున్నాము. సో ఫుట్ తీసేసుకుంటే మనకి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. లేదా మీరు సింగిల్ ఫుట్ అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఫుట్ తీసేస్తాను. పెట్టుకున్న తర్వాత సో చూడండి, ఇప్పుడు మనము స్టిచ్ చేసుకోవాలి. అది ఎలాగంటే చూపిస్తాను. సో మనకి స్టిచ్చెస్ వచ్చేసి దగ్గరగా పడతాయి, ఎందుకంటే ఫుట్ ఉండదు కాబట్టి. మనము ఇక్కడ ఇప్పుడు మనము క్లాత్ని మనకి ఫుట్ ఉండదు కాబట్టి రెండు చేతులతో ఇలా పట్టుకొని లిఫ్టర్ కిందికి దించేసి ఇప్పుడు మనము దీనికి ఆనుకొని స్టిచ్ చేసుకోవాలి. చేతులు జాగ్రత్తగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఈ క్లాత్ని మనకి ఇది ఫుట్టున్నది కాబట్టి ఇలా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చెస్ వచ్చేసి వస్తాయండి, మనకి దగ్గరగా వస్తాయి. ఏమంటే మనకి చాలా బాగా ఆనుకొని వస్తాయి. సరే, వచ్చిందనేది కూడా చూపిస్తాను మీకు. ఎంత దగ్గరగా వచ్చింది చూసారా, మనకి ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా నీట్గా వచ్చింది. సో చూడండి, మీకు ఏమైనా అలా అనిపిస్తే మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ రెండు మనము సపోర్ట్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఫుట్ ఉండదు కాబట్టి. సో ఇలాగ హ్యాండ్స్ రెండు సపోర్ట్ పెట్టుకుంటే మనకి స్టిచ్చెస్ అనేది నీట్గా వస్తాయి. స్టిచ్చెస్ వస్తాయండి, కానీ మనకి దగ్గరగా వస్తాయి. సో ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు వేస్ట్ క్లాత్ మీద ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు నార్మల్ మిషన్తో పీకో ఎలా చేసుకోవాలి, అలాగే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలి అనే దాంట్లో కొంతమంది కామెంట్స్ పెట్టారు రాలేదని. మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఫస్టే స్టార్టింగ్ చేస్తే ఏది రాదు, మనకి ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తాయన్నమాట. సో దీన్ని మనము తిరిగేసుకోవాలి. ఈ లాస్ట్ సైడ్ మనం స్టిచ్చెస్ వేసుకోలేదు కదా, సో దీన్ని మనము తిరిగేసుకోవాలన్నమాట.
సో మీరు సేమ్ ఇలాగే సేమ్ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదనే కాదండి, మనకు వర్క్ వచ్చినవి ఏవైనా కానీ మనకి నీడిల్ విరగకుండా ఎలా ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా లెహంగా వీడియో చేశానన్నమాట, వర్క్ వచ్చినవి నీడిల్ విరగకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. అయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ క్లాత్ వచ్చేసి కొద్దిగా ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఎలాస్టిక్ని సెంటర్లో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలాగ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది కూడా ఎలాస్టిక్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని దీన్ని కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలండి. సో చూపిస్తాను, ఈ క్లాత్ ఇలా ఉంటుంది కదా, సో దీన్ని ఒక హాఫ్ ఇంచ్ ఇలా అంటే మనకి ఫోల్డ్ అవుతుంది లోపలికి. సో ఇలాగ నీట్గా. సో ఇప్పుడు దీన్ని ఇలాగ హాఫ్ ఇంచ్ ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి మనం దీన్ని. సో ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, బాగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఫుట్ పెట్టాను నేను, స్రక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంకేం లేదండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలాగ హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ మీద స్టిచ్ చేసుకోవద్దండి. ఎలాస్టిక్ మీద కాకుండా ఇలాగ రెండో హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎలాస్టిక్ మీద పడలేదు కదా, మనకి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ని ఇలా లాగుకోండి, మనకి అప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. హాఫ్ ఇంచ్ అనుకున్నాము, హాఫ్ ఇంచ్తోనే. సో ఇలా లాస్ట్కి వచ్చిన తర్వాత సో ఎలాస్టిక్ని ఇలా పట్టుకోండి. సో ఇక్కడ ఇలాగ రఫ్ చేసుకోండి, ఎలాస్టిక్ని ఇప్పుడు తీసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి స్టిచ్ చేస్తే ఇలాగ మనకి ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి, అంతే అండి, చాలా ఈజీ. ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి, రెడీ అయిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ ఒక క్లాత్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనము ఈ క్లాత్ని అనేది హాఫ్ ఇంచ్ కిందికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని మళ్ళీ ఇలా కిందికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో దాని తర్వాత దీన్ని ఇలా తీసి మనం కాజాపట్టి ఎలా స్టిచ్ చేస్తామంటే అలాగ రెండు వైపులా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే మనకి పీసెస్ అన్నీ బయటికి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇంతే అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.